సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ భువన్, వెల్కమ్ టు భువన్ టీవీ. ఈరోజు చెప్పే కంటెంట్ ఏంటంటే, సో డైరెక్ట్గా నేను చెప్పేస్తాను, కంటెంట్కి వచ్చేద్దాము. బీఎస్సీ థర్డ్ ఇయర్ గురించి చెప్తాను. సో థర్డ్ ఇయర్లో మనకి ఫిఫ్త్ సెమ్ ఉంటుంది, సిక్స్త్ సెమ్ ఉంటుంది కదా. సో ప్రీవియస్గా మనం ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో మనకి అప్ టు ఫోర్ సెమ్స్ వరకు కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు ఫిఫ్త్ అండ్ సిక్స్త్ సెమ్. సో కంపేర్ టు దిస్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే మనకి ఇంగ్లీష్ కానీ సో అండ్ లాంగ్వేజెస్ అయితే పోతాయి. ఇక్కడ మనకి లాంగ్వేజెస్ ఉండవు ఈ ఇయర్. అయితే ఫిఫ్త్ సెమ్లో మనకి మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్ తీసుకున్నట్టయితే మనకి ఇందులో ఫిఫ్త్ పేపర్ ఉంటుంది, సిక్స్త్ పేపర్ ఉంటుంది, అంటే టూ పేపర్స్ ఉంటాయి మ్యాథ్స్లోనే. అండ్ అలాగే ఇంకొకసారి కెమిస్ట్రీ తీసుకున్నాం అనుకోండి, సో కెమిస్ట్రీలో కూడా మనకి ఫిఫ్త్ పేపర్ ఉంటుంది, సిక్స్త్ పేపర్ ఉంటుంది, అంటే ఈచ్ సబ్జెక్ట్ టూ పేపర్స్ అనమాట, అంటే టూ ఎగ్జామ్స్ ఉంటాయి మనకి డిఫరెంట్గా. అండ్ నెక్స్ట్ సిఎస్ తీసుకోండి, కంప్యూటర్ సైన్స్, ఇక్కడ కూడా మనకి ఫైవ్ సిక్స్ టూ పేపర్స్ ఉంటాయి, ఇలా ఉంటాయి అనమాట. సో నేను మ్యాథ్స్ ఒకటి ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. ఫిఫ్త్ పేపర్ వచ్చేసి మనకి మ్యాథ్స్లో ఇయర్ లీనియర్ ఆల్జీబ్రా ఉంది. అండ్ నెక్స్ట్ సిక్స్త్ పేపర్ వచ్చేసరికి మనకి ఇంటిగ్రల్ క్యాల్కులస్ ఉంది. సో ఏ యూనివర్సిటీ అయినా తీసుకోవచ్చు మనకి, ఐ మీన్ ఓయూ కింద అయితే ఇవి ఉన్నాయి. ఇంకా వేరే దాంట్లో మనకి మామూలుగా కేయూ కావచ్చు అండ్ నెక్స్ట్ వేరేవైనా సరే. సో మ్యాక్సిమం ఇవే ఉంటాయి మనకి యూనివర్సిటీస్ డిఫరెంట్ అయినా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పే కంటెంట్ ఏంటంటే మ్యాథ్స్ మోడల్ పేపర్ ఒకసారి చూపిస్తాను మీకు. వెయిట్ వన్ సెకండ్, ఒకసారి ఆగండి. సో ఇది అర్థమైంది కదా, ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను చెప్తాను డెఫినెట్గా. అండ్ మ్యాథ్స్ మోడల్ పేపర్ చూద్దాం ఒకసారి ప్రీవియస్ది, మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడవచ్చు, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ మ్యాథ్స్ పేపర్ ఫైవ్ లీనియర్ ఆల్జీబ్రా, ఇక్కడ చెప్పాను కదా పేపర్ ఫైవ్ లీనియర్ ఆల్జీబ్రా అని. సో ఇది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఆన్సర్ ఎనీ ఫైవ్. పార్ట్ ఏలో మనకి ఫైవ్ ఇంటూ త్రీ ఫిఫ్టీన్ మార్క్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇందులో మనకి ఎయిట్ ఇచ్చారు క్వశ్చన్స్, ఎయిట్ క్వశ్చన్స్లో మనకి ఎనీ ఫైవ్ రాయాలన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు సైడ్కి యూనిట్ వన్, యూనిట్ వన్, యూనిట్ టూ, యూనిట్ టూ, యూనిట్ త్రీ, యూనిట్ త్రీ. సో మనకి యూనిట్ వన్లో నుండి టూ డెఫినెట్గా వస్తాయి, యూనిట్ టూలో నుండి టూ వస్తాయి, యూనిట్ త్రీ నుండి టూ వస్తాయి, అంటే ఇక్కడే మనకి సిక్స్ అయిపోయాయి. అంటే మనం త్రీ యూనిట్స్ చదువుకున్నా సో డైరెక్ట్ మనకి ఇంకొక ఛాయిస్కి మిగులుతుంది, ఫైవ్ రాసేయచ్చు ఈజీగా. సో మనం ఛాయిస్ కూడా వదులుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ యూనిట్ టూ నుండి ఇంకొకటి వచ్చింది చూడండి ఇక్కడ, అంటే మనం టూ యూనిట్స్ పర్ఫెక్ట్గా చదువుకున్నా సో మనము ఇది కంప్లీట్గా ఫిల్ చేయొచ్చు అనమాట. ఆన్సర్ ఆన్సర్ ఎనీ ఫైవ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని ఇక్కడ ఇచ్చారు, అవుట్ ఆఫ్ ఎయిట్ క్వశ్చన్స్ ఎయిట్లో ఫైవ్ రాయమంటున్నారు, ఫైవ్ ఇంటూ త్రీ ఫిఫ్టీన్ మార్క్స్. సో మనము ఎనీ టూ యూనిట్స్ చదువుకున్నా కూడా పర్ఫెక్ట్గా సో మీరు ఫైవ్ రాసేయచ్చు. సో ఒక త్రీ థర్డ్ యూనిట్ అయితే వదిలేయచ్చు, లీవ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడవచ్చు పార్ట్ బీలో మనకి త్రీ ఇంటూ ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ మార్క్స్, అంటే ఫిఫ్టీన్ మనకి ఎనీ త్రీ రాయాలన్నమాట. ఇందులో ఇంటర్నల్గా ఛాయిస్ ఉంటుంది. సో ఏదైతే పైన చూసుకున్నట్టు మనకి డిఫరెంట్గా ఇలా ఇచ్చారు కదా, సో ఇక్కడ ఇందులో మాత్రం అలా ఉండదు. నైన్త్లో ఏ ఇచ్చాడు కదా, సో ఏ ఉన్న తర్వాతకి ఇక్కడ మనకి క్వశ్చన్ తర్వాతకి నెక్స్ట్ ఒకసారి పేపర్ చూద్దాం. పేపర్ ఇక్కడ చూడండి, నైన్త్లోనే బి ఇది. సో ఇది యూనిట్ వన్ నుండి. సో మనం యూనిట్ వన్లో చదువుకున్నా కూడా సో మనకి రెండు వస్తాయి, బట్ అందులో ఒకటి ఇంటర్నల్గా ఛాయిస్ ఉంటుంది. సో ఇదైనా రాయొచ్చు, అదైనా రాయొచ్చు. అండ్ నెక్స్ట్ టెన్త్లో మనం చూసుకున్నట్టయితే ఇందులో కూడా ఇంటర్నల్ ఛాయిస్ చూడొచ్చు, ఏ బి. ఇక్కడ మనకి చూడొచ్చు యూనిట్ టూ పేజ్ నెంబర్ ఇక్కడ. సో ఫస్ట్ది యూనిట్ వన్ నుండి, సెకండ్ది టెన్త్ది, సో యూనిట్ టూ నుండి వచ్చింది. అండ్ లెవెన్త్ క్వశ్చన్ చూసుకోవచ్చు యూనిట్ త్రీ నుండి వచ్చింది మనకి. సో ఇదన్నమాట. సో ఈ త్రీ యూనిట్స్ చదువుకుంటే ఎల్ఏక్యూస్ మనము రాసేయచ్చు కంప్లీట్గా. అండ్ నెక్స్ట్ లెవెన్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. సో ఇంటర్నల్గా ఛాయిస్ ఇచ్చారు ఇక్కడ. మనం ఎనీ ఐ మీన్ టూ యూనిట్స్ చదువుకున్నా కూడా ఇన్ కేస్ మీరు ఒకటి లాంగ్ అయితే రాయలేకపోవచ్చు. సో మీరు ఇది కూడా చదువుకోవాలి, ఇది కూడా రాయాలి అనుకుంటే త్రీ యూనిట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఇదన్నమాట మోడల్ పేపర్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకొక వీడియో అయితే చేస్తాను, స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. అండ్ దిస్ ఈజ్ భువన్ సైనింగ్ అవుట్, జై హింద్. అండ్ లైక్ కొట్టండి, నాకు సపోర్టింగ్గా ఉంటుంది, కామెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను మీకు. సో దిస్ ఈజ్ భువన్ సైనింగ్ అవుట్, జై హింద్.